ప్యాసింజర్ రైళ్లకు ఎక్స్ప్రెస్ ఛార్జీలు సాధారణ ప్రయాణికులపై రైల్వే బాధుడు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ప్రపంచంలోనే అత్యంత సేఫ్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉందంటే భారత రైల్వే అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళం ఆ రకంగా ఒక మాట చెప్పాలంటే ఆర్టీసీ గాని లేదా బస్ ఛార్జీలు చూసుకుంటే ఇక్క నుంచి విజయనగరంకి ఒక పక్క 50 రూపాయలు ఉండేది అటువంటిది నెల మొత్తం పాస్ తీసుకుంటే 54 రూపాయలు 56 రూపాయలతో ఈ రోజు పాస్ తో నడిచే పరిస్థితి రైల్వే ఉండేది కానీ ఇప్పుడు ఈ లాక్ డౌన్ ని ఒక మాటలో చెప్పాలి కరోనాను ఉపయోగించుకొని మామూలు ట్రైన్లు అన్నిటిని రద్దు చేసి స్పెషల్ ట్రైన్లు అని చెప్పేసి నడుపుతా ఉన్నారు కాబట్టి స్పెషల్ ట్రైన్లో ఏ రాయితీలు ఉండవు ఈ రోజు వికలాంగుల రాయితీలు ఉంటాయి లేదా ఫంక్షనల్స్ రాయితీలు ఉంటాయి ఇటువంటి రాయితీలు అన్నిటిని తీసేశారు ఒక పక్కన రెండోదేమి పాసింజర్ ట్రైన్స్ అన్ని తీస్తారు అవన్నీ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒకప్పుడు రాయగడ పాసింజర్ ఓ మాటలో చెప్పాలంటే చాలా ఫేమస్ గా నడిచేది విజయవాడ పాసింజర్ చాలా ఫేమస్ గా నడిచేది ఇవన్నీ తీసి ఇటు ప్లేస్లో ఎక్స్ప్రెస్ అని చెప్పేసి నడుపుతా ఉన్నారు లేదా సూపర్ స్పెషాలిటీ అని చెప్పేసి నడుపుతా ఉన్నారు ఆ పేరు చెప్పి ఈరోజు డబ్బులు దండుకుంటున్నారు ఇప్పుడు ఒకప్పుడు పాసింజర్లో విజయనగరం కానీ లేదా వెనకపల్లి వెళ్తే 8 రూపాయల నుంచి 12 రూపాయల టికెట్ ఉండేది కానీ ఇప్పుడు ఏం అవుతుందో చూస్తే దానికి 10 రెట్లు 8 రూపాయలు ఉంది కాస్త 80 రూపాయలు 90 రూపాయలు ఈరోజు ఛార్జీ వసూలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఎక్స్ప్రెస్ పేరుతోటి లేదా సూపర్ స్పెషాలిటీ పేరు చెప్పి ఈరోజు డబల్ ఛార్జీలు ట్రిపుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఏదైతే కరోనా నిబంధనలు పాటిస్తేనే పాత ట్రైన్లు అన్నట్లు అదే పేర్లు ఉంచుతున్నారు స్పెషల్ తగిలించి ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అలాగే ప్లాట్ఫామ్ టికెట్లు కూడా గతంలో 2 రూపాయల నుంచి 10 రూపాయలు చేశారు ఇప్పుడు కరోనా టైంలో 50 రూపాయల వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఒక మాటలో చెప్పాలంటే ఇవి ఎందుకు చేస్తున్నారు అంటే ప్లాట్ఫారాలు అన్నట్లు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇప్పటికే 40 ప్లాట్ఫారాలు అమ్మేశారు అందుకని ప్రైవేట్ వాడు ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ వాడు చేస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లు వసూలు చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు స్పెషల్ ట్రైన్ పేరుతో నడుపుతూ ఉన్నారు ఇది సరైనది కాదు ప్రజలు ఇప్పటికే లాక్డౌన్ తోటి కరోనా తోటి ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ నిత్యావసర సరుకు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి రైల్వే ప్రయాణ ఛార్జీలు కూడా పెరిగితే ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బందులు తగ్గించాలి తప్పనిసరిగా ప్రయాణ ఛార్జీలు తగ్గించాలి పాత ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని వసూలు చేసే పని చేయాలి కేంద్ర ప్రభుత్వాలు ప్రజల మీద విపరీతమైన భారాలు అనేటువంటి మోపడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఒకవైపు నుంచి పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలంటే ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు చాలా ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈరోజు రైల్వే ఏం చేసిందంటే కరోనా వచ్చింది కాబట్టి కరోనా తక్కువ మంది వెళ్ళాలి కాబట్టి ట్రైన్లోని వెళ్తున్నప్పుడు పాసింజర్ ట్రైన్లు కూడా వాటిలో ఉన్నటువంటి పాసింజర్లకి ఈరోజు ఎక్స్ప్రెస్ టికెట్లు వసూలు చేసి విపరీతంగా భారం మోపుతున్నటువంటి పరిస్థితి కరోనా గత 2 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి అనేటువంటిది ఉంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి అనేటువంటిది ఉంటున్నటువంటి పరిస్థితి కాబట్టి దాని మీద వెంటనే రైల్వే మినిస్టర్ కానీ రైల్వే అధికారులు కానీ వెంటనే స్పందించాలి ఎందుకంటే ప్రతి దానిలో కూడా విపరీతమైన భారాలు మోపడం అంటే చాలా అన్యాయమైనటువంటి విషయం ఇప్పుడు ఈరోజు పేదవాళ్ళందరూ కూడా బస్సులు ఎక్కాలన్నా ఆటోలు ఎక్కాలన్నా లేకపోతే ఇతర వాహనాల మీద వెళ్ళాలని చాలా పెద్ద ఇబ్బందులు పడుతున్నారు తీవ్రమైనటువంటి నష్టపోతూ ఉన్నారు ఆ రకంగా ఈ రైల్వే అధికారులు కూడా తీవ్రంగా నష్టం చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పాసింజర్ వెళ్తున్నప్పుడు పాసింజర్ టికెట్లే వసూలు చేయాలి కానీ ఎక్స్ప్రెస్ టికెట్లు వసూలు చేయడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయం దీని మీద వెంటనే సత్వరమే అధికారులు వెంటనే స్పందించాలి వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతిలోని మళ్ళీ ప్రజలందరికీ కూడా న్యాయమైన పద్ధతిలో చేయాలంటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం ప్రైవేటీకరణ కోసమే మొత్తం పనిచేస్తాం తప్ప ప్రజల కోసం కాదని ప్రజల శ్రేయస్సు కోసం కూడా ఎక్కడ ఆలోచించే పరిస్థితి లేదు ఈరోజు రైల్వే చూసుకున్నప్పుడు రైల్వేని కూడా ప్రైవేట్ పరం చేయాలని అలాగే అంబానీ అదానీ ట్రైన్లు తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుపుతూ ఉంది మరి అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే ఉందో పాసింజర్ ట్రైన్లు ఉన్నాయో ఎక్స్ప్రెస్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఆ ఛార్జీల ప్రకారమే ధరలు పెంచి విపరీతంగా వసూలు చేస్తుంది ఈరోజు ఇప్పుడు చూసుకున్నప్పుడు డీజిల్ ధరలు పెరిగిన తర్వాత బస్ ఛార్జీలు కానివ్వండి ఆటో ఛార్జీలు కానీ ట్రాన్స్పోర్ట్ మొత్తం ప్రజా రవాణా ఏదైతే ఉందో అన్ని ఛార్జీలు కూడా భారీ స్థాయిలో పెంచారు సరే ఇదేదో కాదు ట్రైన్లో ప్రయాణం చేసుకుంటే తక్కువ ఛార్జీలతో కనీసం మన గమ్యస్థానం చేరుతామని ప్రజలు అనుకుంటే ఆ రైల్వే ఛార్జీలు కూడా విపరీతంగా పెంచుతా ఉన్నారు ఎందుకంటే ప్రైవేట్ ట్రైన్ రావాలి వాటి కోసం ముందుగానే వీళ్ళు ప్రిపేర్ చేయడం అన్నమాట అంటే ధరలన్నీ బాగా పెంచేసి రెడీ చేశారు అనుకోండి అప్పుడు ప్రైవేట్ ట్రైన్లు వచ్చినా సరే వాటిలో ఆ ధరలకు అది సిద్ధపడి ఉండేటట్టుగా ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అదే కాకుండా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా
ప్రైవేట్ పరం చేయడానికి ఈ రోజు స్టీల్ ప్లాంట్ మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మొత్తం స్టీల్ ప్లాంట్ పెద్ద సంస్థ అలాంటి దాన్ని కూడా ఈ రోజు ప్రైవేట్ పరం చేయాలని ఆ ప్రైవేట్ పరం చేయకుండా ఉండడం కోసం కార్మికులు మొత్తం ప్రజా సంఘాలు పార్టీలు అన్ని కూడా ముందుకు వస్తున్నప్పుడు కూడా అసలు ఏం పట్టించుకోకుండా 100% కూడా మేము ప్రైవేట్ పరం చేస్తాం అని కూడా సిగ్గు లేకుండా బీజేపీ ప్రభుత్వం వివరణ చెప్తా ఉంది దీనిపై పెద్ద పోరాటాలు జరుగుతున్నా అయినా సరే ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ధరలు పెంచిన ధరలు తగ్గించాలని ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి మేము అందరూ చూస్తున్నాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం ప్రజలందరూ కూడా ఐక్యం అయ్యే దానికి సిద్ధంగా ఉన్నారు నాకు వచ్చేది పరిశ్రమ 3000 ఈ రోజున రైల్వే ఇప్పటివరకు రైల్వే అతి తక్కువ ఛార్జీ ఎక్కడికైనా వెళ్ళొచ్చని ఆలోచన ఉండేది మాలాటాళ్ళకి ఈ రోజున రైల్వే ఛార్జీలు పెంచితే మాలాటాల పరిస్థితి ఏంటి ప్రయాణం అనేది పూర్తిగా మానుకోవాల్సి వస్తుంది ప్రయాణం అనేది పూర్తిగా మానుకోవాల్సి వస్తుంది ఈ సందర్భంలో ప్రధానంగా దీనికి కారణం మోడీ అనుసరించే విధానాలు ప్రైవేటీకరణ విధానాలు ఈ విధానం ఇంతకుముందు కొంత సబ్సిడీ అనేది బలాయించేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈ రోజున పూర్తిగా గాలి కొదిలేసారు సబ్సిడీ అనేది మాలాటాళ్ళు ఎలా బతకాలి ఇలా పెంచుకుంటూ పోతే ఎక్కడ ఏ దేశంలో లేని ఛార్జీ పెట్రోల్ ఛార్జీ పెట్రోల్ అయినా లేదంటే డీజిల్ అనేది పెరుగుతున్నారు ఎక్కడా లేదు అటువంటి ఇక్కడ ఎందుకు పెరుగుతున్నాయి కారణం ఏంటంటే వీళ్ళు విచ్చలవిడిగా మార్కెట్ వదిలేశారు ప్రభుత్వాలు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాలు మార్కెట్ వదిలేయటం వల్ల మార్కెట్ వదిలేయటం వల్ల ఈ పరిస్థితి దాపురించింది మాలాటాళ్ళు చాలా దారుణంగా రాబోయే పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అవతల పెన్షన్ అనేది పెరగట్లేదు 3000 పెన్షన్ అనేది దిక్కత్తుగా ఉంటుంది బియ్యాలు ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే బయట చూస్తే వస్తువు రేటు పెరిగిపోతున్నాయి ఇతర ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతున్నాయి బతికేది ఎలా మాలాటాళ్ళు కనుక నేను కోరేది ఒకటే సబ్సిడీ బలాయించాలి ప్రభుత్వం అలానే ప్రభుత్వ రంగంలో ఉండాలి ట్రాన్స్పోర్ట్ అయినా రైల్వే అయినా ఏదైనా ప్రభుత్వ రంగంలో ఉండాలి ఆ రోజున ఎందుకు ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చింది ప్రజలందరికీ అందుబాటులో రేట్లు ఉండడానికి ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చారు కానీ ఈ రోజున అలా కాదు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విచ్చలవేడిగా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తుంది అది చాలా దారుణం అనే విషయం ఈరోజు రైల్వే ఛార్జీలు ఇంత ఘోరంగా పెరుగుతాయని ముందే గతంలోనే చెప్పాం ఎందుకంటే రైల్వేని ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈరోజు ముక్కు ఎందుకంటే ఈ కరెంటు ప్రైవేటీకరణ అయిపోతున్న ఒక పక్క డీజిల్ ప్రైవేటీకరణ అయిపోయింది ఇప్పటికంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి దానివల్ల అవి పెరిగిపోయని చెప్పేసి రైల్వేని పెంచడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే రైల్వే అన్నది చాలా చీప్గా ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్నంతసేపు వెళ్ళేది అది ప్రభుత్వ రంగంలో ఉన్నంతసేపు ఈరోజు ధరలు కంట్రోల్లో ఉన్నాయి ఈరోజు ప్యాసింజర్కి ఎక్స్ప్రెస్కి ఒకే రేట్ అంటే ఎంతవరకు కరెక్ట్ పేదవాళ్ళు ఎలాగెళ్తారు వలస కూలీలు అందరూ ఎలాగెళ్తారు ఈరోజు వలస కూలీలు అందరూ ప్యాసింజర్ ఉండబెట్టిగా ఎలాగోలాగా ఇతర రాష్ట్రాలకి ఎలాగోలాగా వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి బతుకుతున్నారు అలాంటిది ఈరోజు ఈ వలస కూలీలు ఎక్కడ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతకగలరు అందుకే దీని మీద ధరలు తగ్గించాలి తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అలాగే ఈరోజు ప్రైవేటీకరణ ముఖ్యంగా ప్రైవేటీకరణ చేయడం వల్లే దీన్ని ఈరోజు నష్టపోయింది దారుణంగా రేట్లు పెరిగాయి ఇంకా దారుణంగా పెంచారు ఇంకా అబ్బాని అదాని అని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని తినేడు వాళ్ళ పని అందుకని ఈ నరేంద్ర మోడీ రావడం వల్ల మన దేశద్రోహి అయిన నరేంద్ర మోడీ రావడం వల్ల ఈరోజు మనకి ఇంత తలనొప్పి ఈ దేశద్రోహిని బీజేపీని ఆర్ఎస్ఎస్ని వీళ్ళని తరిమి కొడితేనే కానీ ఈ దేశానికి మనకు పట్టిన పీడ వదలదు అప్పుడే మనం దేశాన్ని రక్షించుకోగలమని చెప్పి ఈరోజు మీ సీఐటీగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా రైల్వే ఛార్జీలు పెంచుతున్నారని చెప్పేసి మనకి సమాచారం అందింది అయితే ఎక్స్ప్రెస్ రైలుకే కాకుండా ప్యాసింజర్ రైలుకు కూడా విపరీతమైన ఛార్జీలు ఈరోజు పెంచడం జరుగుతుంది ప్యాసింజర్ రైలు అనేది ఎక్కేది పేద మధ్యతరగతి బడుగు బలమైన వర్గాలు ఎక్కుతూ ఉంటారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూటికి గతి లేక ఉండేవాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసి అక్కడ ఉద్యోగం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉంటారు ఉదాహరణకి పలాస ప్యాసింజర్ కానీ గునుపూర్ ప్యాసింజర్ కానీ వీటిల్లో మీరు చూస్తే అక్కడి నుంచి ఇక్కడికి పూలు పళ్ళు అమ్ముకోవడానికి వచ్చేవాళ్ళు ఇక్కడ అమ్ముకొని మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి మహా అయితే 20 రూపాయలు లేదా పలాస వరకు వెళ్ళినా సరే 50 రూపాయలు ఛార్జీతో వాళ్ళకి గడిచిపోతుంది కానీ ఈరోజు ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఉండే ఛార్జీలు ప్యాసింజర్ ట్రైన్లకు వేస్తున్నారని చెప్పేసి అంటున్నారు అంత దారుణంగా వాళ్ళకి ఛార్జీలు పెంచితే ఈరోజు వాళ్ళకి మిగిలేది ఏమీ ఉండదు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు ప్యాసింజర్ ట్రైన్లు అనేది మనం రిఫర్ చేసుకునే ప్యాసింజర్ ట్రైన్లు అనేది ఎక్కేదే
ఈరోజు ఏదైతే మనం బస్సుల్లోనే వాటిల్లోనే ట్రావెల్ చేయలేక అంతంత డబ్బులు కట్టుకోలేక ఈరోజు ఆ ట్రైన్ని నమ్ముకోవడం జరుగుతుంది కానీ ఈరోజు అలాంటి ట్రైన్లు కూడా ఈరోజు ఖరీదు చేసేస్తే ప్రజలు ఏ రకంగా బతుకుతారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ఒక్క ఈ ఛార్జీలు అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి పడుతున్న భారం ఇప్పటికే పన్నులు పెంచుతామని చెప్పేసి జీవోలు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసింది ఒక చట్ట పన్నని లేకపోతే బాత్రూములకు పన్నని లేకపోతే ఇంటి ఆస్తి విలువైన ఆస్తి పన్ను అని చెప్పి అనేక రకాలైన పన్నులు ఈరోజు విధిస్తున్నారు ఇది కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఇవి పెరిగిపోవడం వల్ల ఈరోజు రవాణా ఖర్చు చాలా విపరీతంగా పెరిగిపోయింది బస్సులు ఎక్కినా సరే లేకపోతే ట్రైన్లు ఎక్కినా సరే ఈరోజు ఈ ఛార్జీలు పెరగడం వల్ల ఆ ఛార్జీలు కూడా పెంచే పరిస్థితి ఏర్పడుతుంది ఇది కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు అయితే అసలు ఆకాశం అంటుతున్నాయి సో ఇన్ని రకాలైన ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు కానీ ప్రజల ఆదాయాలు మాత్రం ఎక్కడో అక్కడే ఉండిపోయాయి ఇంకా చెప్పాలంటే ఈ కరోనా కష్టకాలంలో ఉన్న ఆదాయాలు కూడా పడిపోయి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు ఒక రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం చాలా చోట్ల అనేక రకమైన సంక్షేమ పథకాలు ఉదాహరణకి మీకు కేరళ తీసుకుంటే ఎవరైతే తక్కువ రేషన్ కార్డు గల వాళ్ళు ఉంటారో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా 7500 రూపాయలు నెలకి ఈరోజు ఇవ్వడం లేదా 17 రకాల సరుకులు ఈరోజు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈరోజు మనం అమెరికా లాంటి కంట్రీలో చూసినా సరే ఎక్కడి నుంచి ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తారు జీతాల కోసం అలాంటి అమెరికాలో ప్రతి ప్రజలకి కూడా ఉత్తరే వాళ్ళు $100 ఈరోజు ఆ గవర్నమెంట్ అనేది వాళ్ళ ఖాతాల్లో వేస్తుంది ఎందుకు అంటే ఈరోజు మన ఎకానమీ పుంజుకోవాలంటే సామాన్యుడి దగ్గర డబ్బులు ఉండాలి ఆ డబ్బులు వాడు వచ్చి ఖర్చు పెడితే మనకి ఈ ఎకానమీ అనేది పెరుగుతుంది కానీ ఈరోజు డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ ఎకానమీ పెరగట్లేదు ఎందుకంటే సామాన్యుడి జేబులోంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి దేనికి పెడుతున్నాడు ఈరోజు తినడానికి కాదు లేదా తన సొంత అవసరాలకు కాదు ఈరోజు ప్రభుత్వానికి పన్నులు కట్టడానికి రైల్వే ఛార్జీలకి బస్సు ఛార్జీలకి లేదా పెట్రోల్ డీజిల్కి ఈరోజు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి గవర్నమెంట్లు వెంటనే చర్య తీసుకొని సామాన్యుల బాధను అర్థం చేసుకొని వెంటనే ఈరోజు ఈ రైల్వే ఛార్జీలు అనేది పెంచడం మాత్రం చాలా అన్యాయం ఆ రైల్వే ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి అలాగే పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి అలాగే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఏవైతే పెరుగుతున్నాయో దాన్ని కూడా ఉపసంహరించుకోవాలి ఈరోజు జీవీఎంసీ మరీ ముఖ్యంగా ఈ ఒక బాత్రూమ్ ఉంటే 40 రూపాయలు 2 బాత్రూమ్లు ఉంటే 80 రూపాయలు చెత్తకి కనీసంగా 120 రూపాయలు కట్టాలి అని చెప్పేసి అలాగే ఆస్తి విలువైన ఆస్తి పన్ను వేసి విపరీతంగా భారాలు పెంచడం అనేది కూడా ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలని ఈరోజు ఒక వైజాగ్ వాసిగా నేను ఈ ప్రభుత్వాలన్నింటినీ కోరుకుంటున్నాను దేశవ్యాప్తంగా భారతదేశంలో సుమారుగా ఎక్స్ప్రెస్ల కంటే అతి ఎక్కువగా వినియోగించుకునేది ప్యాసింజర్ ట్రైన్ ప్రజలు ఎందుకంటే ప్యాసింజర్ ట్రైన్ అనేది తమ గమ్యస్థానాల వద్ద ఎక్కువ స్టాప్లు ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా ప్యాసింజర్ ట్రైన్కే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కరోనా కష్టకాలంలో చూసుకుంటే విశాఖపట్నం నుండి అనకాపల్లి వరకు ప్రయాణించవలసినటువంటి ప్రయాణికుడికి కూడా రిజర్వేషన్ ఛార్జీలు అనేది వసూలు అనేది జరుగుతున్నాయి మరోవైపు చూసుకుంటే ప్యాసింజరు 10 నిమిషాల ముందు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చినా సరే టికెట్ దొరకలేని పరిస్థితి అనేది ఇప్పుడు ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒకవైపు పెట్రోలు డీజిల్ ధరలు అంటే అంతరా ఆకాశానికి అంతులేని విధంగా పెంచుకుపోతున్నారు ఈ సుమారుగా 100 ఏళ్ళు పైబడి చరిత్ర కలిగినటువంటి రైల్వేకి ఈరోజు పెట్రోలు డీజిల్ ఎలాగైతే పెంచారో ప్యాసింజర్లు ఎక్కినటువంటి ట్రైన్ ఛార్జీలు కూడా రూపాయికి రూపాయి పెంచడం అనేది ఇది ఎంతవరకు సరైనది అనేది సామాన్య ప్రజలు అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజులు ఉపాధి లేకుండా సుమారుగా లక్షలాది మంది అంటే నాతో పాటు కలుపుకొని లక్షలాది మంది ప్రజలు ఉపాధి కరువు అయిపోయే పరిస్థితి అనేది ఉంది కానీ ఈరోజు అత్యవసరంగా విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్దామన్నా సరే రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి రిజర్వేషన్ చేయించుకుంటేనే తప్ప టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఈ మధ్యకాలంలో అంటే లాక్డౌన్ అయిన తర్వాత రైల్వేషన్ మళ్ళా మొదలు పెట్టడం అది పరిమితమైన రైళ్ళే ఇవ్వడం అందులో ముఖ్యంగా ఎక్స్ప్రెస్లే మాత్రం ముందుగానే ప్రారంభించడం మనం గమనించాం అయితే ఇప్పుడు ప్యాసింజర్లు కూడా మనకి స్టార్ట్ చేయడం అయింది అయితే ప్యాసింజరు టికెట్ తీసి చూసుకుంటే ఇంచుమించు ఎక్స్ప్రెస్ టికెట్ అంత పెట్టడం అనేది మనం గమనించడం జరిగింది రెండోది ఏంటి అంటే సాధారణంగా ప్యాసింజర్ ట్రైన్ ఎక్కడానికి గల కారణాలు ఏంటి అంటే ఒకటి ఎక్స్ప్రెస్
తాలూకా టికెట్ మనం పే చేయలేకపోవడం అనేది ఒకటి. ఎందుకంటే ప్యాసింజర్ ఎక్కేవారు చాలా తక్కువ డిస్టెన్స్ వెళ్తారు. ఎక్స్ప్రెస్ అనేది లాంగ్ డిస్టెన్స్ లోనే మనకి ఎక్స్ప్రెస్ ఉపయోగపడొచ్చు, కానీ దగ్గర దగ్గర ఉన్న స్టేషన్స్ కు మాత్రం ప్యాసింజర్ అనేది మాత్రమే ప్రధానమైన ప్రయాణ సాధనం రైల్వేస్ లో. దాన్ని విపరీతంగా ఛార్జీలు పెట్టడం అనేది అన్యాయం. ఎందుకంటే ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రైల్వేస్ అనేది చీప్, ట్రావెలింగ్ అనేది చాలా తక్కువ సౌకర్యాన్ని కల్పిస్తుందని మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్యాసింజర్ గాని చూసుకుంటే ప్యాసింజర్ అనేది పూర్తిగా ప్రజాసేవకు అంకితమైన రైల్వేలో ఒక విభాగం. దాని మీద ఎక్కువ ఆదాయం రానప్పటికీ మిగతా ట్రైన్ల మీద వచ్చే ఆదాయాన్ని దీనికి బేరేజ్ వేసుకొని ప్యాసింజర్స్కి ఒక భరోసా ఇచ్చే ట్రైన్ ఏదంటే ప్యాసింజర్ ట్రైన్. మరి దాని మీద ఛార్జీలు పెంచడం అనేది చాలా ఘోరమైనది. ఎందుకంటే ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు రైల్వేస్ను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తే ఇటువంటి సేవలు ఉండవు అనడానికి మొదటి ఉదాహరణే ప్యాసింజర్ని శతాలక పది రేట్లు ఎక్కువగా పెంచడం. కాబట్టి దీన్ని తప్పనిసరి ప్రజల దృష్ట్యా దీన్ని ఉపసంహరించుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్లో కూడాను మనకి పిహెచ్సి తీసేశాడు. ఓల్డ్ అంటే ముసలి వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఉంటుంది అది తీసేశాడు. అంటే ఏంటి అంటే ఏదైతే ప్రజలకు రాయితీలు సేవలు అందిస్తున్న రైల్వేస్ని ప్రైవేటీకరణ చేసి వాళ్ళ లాభాలే అంటే ప్రైవేటు వాళ్ళకి వ్యాపారం చేసి ఆ వ్యాపార లాభాలని ఏ విధంగా ప్రైవేట్ వాడికి ఉపయోగపడుతుందో ఇది నరేంద్ర మోడీ చూస్తున్న ఒక కార్యక్రమం. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు బిజినెస్ చేయదని ఒక పక్క చెప్తూ ప్రైవేట్ వాళ్ళ కోసం బిజినెస్ చేసి డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది గవర్నమెంట్ ఒక బ్రోకర్గా పనిచేస్తుంది. ఇది పూర్తిగా ప్రజాద్రోహం అవుతుంది, దేశద్రోహం అవుతుంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ప్రజల కోసం ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈరోజు మోడీ ప్రభుత్వ విధానాలు ఎలాగున్నాయో మనం గత ఎన్నికల తర్వాత మనం చూస్తున్నాం. మోడీ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసింది, ధరలు తగ్గిస్తాం, ప్రజలకి అన్ని విధాలుగా సౌకర్యం కల్పిస్తామని చెప్పిన మాటలన్నీ ఈరోజు గాలికి వదిలేసి కార్పొరేట్ కంపెనీలన్నింటికి కూడా లాభాలు చేసే దిశగానే మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఈరోజు రైల్వేని ప్రైవేట్ పరం చేస్తామని చెప్తున్నారు. మరి రైల్వే ప్రైవేట్ పరం అయిపోతే అమ్మేస్తే ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు పెరుగుతున్న ఛార్జీలు మనం చూస్తున్నాం. మొత్తం ప్రపంచంలో మన రైల్వేస్ చాలా పెద్ద, భారతదేశంలో ఉన్న రైల్వే చాలా పెద్ద సంస్థ. అటువంటి సంస్థ ఎంతో చౌకగా ప్రజలకి, లక్షలాది మంది ప్రజలకి ఒక చోట నుంచి ఇంకో చోటకి తక్కువ రేటుతో తక్కువ ఛార్జీలతో చేర్చే ఈ రైల్వే సంస్థ కూడా ఈరోజు పేదవాళ్ళకి, సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఎక్స్ప్రెస్లు, ప్యాసింజర్లు పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఉండే రేట్లన్నీ కూడా ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలకి దారదత్తం చేయడానికి ఈరోజు మొత్తం రైల్వే ఛార్జీలు ఎక్స్ప్రెస్కైనా ప్యాసింజర్స్కైనా అన్నీ ఒకే పద్ధతిలో పెట్టడం అనేది చాలా దారుణం. ఈరోజు సరుకులు రైల్వేలో సరుకులు రవాణా అవుతున్నాయి కాబట్టి, తక్కువ రేటుకి రవాణా అవుతున్నాయి కాబట్టి ప్రజలకి ఎంతో కొంత ధరల పెరుగుదలలో ఉపశమనం కలుపుతుంది. కానీ ఈరోజు రైల్వే ఛార్జీలు పెరిగితే దాని మీద రవాణా అయ్యే సరుకులన్నీ కూడా విపరీతంగా ధరలు పెరుగుతాయి. ప్రజలకి అందుబాటులో లేకుండా ఈరోజు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ధరలు మరింత పెరిగేటట్టు ఈరోజు రైల్వే ఛార్జీలు పెంచడం సరైంది కాదు. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మోడీ ప్రభుత్వం చర్య తీసుకోవాలి తప్ప రైల్వే యొక్క ఛార్జీలు ఈ రకంగా పెంచడం సరైంది కాదు. ఇప్పటికే ప్రజలు కరోనా కష్టకాలంలో ఆదాయం లేక నానా అవస్థలు పడుతున్నారు. వలస కార్మికులు తన ఊరికి వెళ్ళాలంటే రైల్వే ఛార్జీలు పెరిగితే వాళ్ళు ఊరికి చేరే పరిస్థితి ఉండదు. విపరీతమైన ఛార్జీలు కట్టుకోలేక, తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్న ఈ కరోనా కష్టకాలంలో మోడీ ప్రభుత్వ విధానాలు చాలా దారుణంగా ఉన్నాయి. తన విధానాలు మార్చుకోవాలి. ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా రైల్వే ఛార్జీలు ఉండాలని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం రోజు రోజుకి ప్రజల మీద భారాలు మోగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రైల్వే ఛార్జీల్ని పెంచాలనేటువంటి ప్రతిపాదన ఏదైతే చేశారో ఇది మూలుగేనక్క మీద తాటిపట్టు పడ్డ చందంగా ఉంది. కరోనాతో దేశ అలోకలలో పోయి ఆకలి మంటలతో అలవసిస్తుంటే ఆదుకునే పాపానికి పోలేనటువంటి ఈ మోడీ గారి ప్రభుత్వం ఇవాళ సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ఏదైతే
చిన్న వ్యాపారాలు చేసుకొని చిన్న చిన్న కూలి పనుల నిమిత్తం ప్రయాణించేటువంటి రైళ్లు ఛార్జీలు పెంచడం అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇవాళ విశాఖపట్నం కేంద్రంగా అటు శ్రీకాకుళం విజయనగరం కానీ ఇటు ఈస్ట్ వెస్ట్ కూడా ఉంది కానీ ఉదయం 6 గంటలకు బయలుదేరి 9 గంటలకల్లా పనికొచ్చి మళ్ళీ సాయంత్రం పని చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ వీళ్ళు పెంచుతున్న ధరలు ఎలా ఉన్నాయంటే ఎక్స్ప్రెస్ ఛార్జీ ఏవైతే ఉందో ప్యాసింజర్ ఛార్జీ కూడా అదే విధంగా పెంచడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ చర్యలు చేపట్టడం వల్ల మోడీ గారి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తారనేది అర్థం కానటువంటి పరిస్థితి. అందుకనే నా భాషను చెప్పాలంటే బుర్రలేని మోడీ మాకు ఇక్కడ ఒక్కలేరా నాయన అని చెప్పేటువంటి పద్ధతి కనబడతా ఉంది. ఇవాళ మనకు కనబడతా ఉంది మోడీ గారి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేస్తున్నాడు, ప్రగతిని ధ్వంసం చేస్తున్నాడు. అనుకోకుండా ఆయన తోడుగా కరోనా వ్యాధిని తీసుకొచ్చాడు. ఈరోజు ఏమో రైల్వే ఛార్జీలు పెంచుతున్నాడు. ఇక ఏముంది ఈ దేశంలో దోచుకోవడానికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే ప్రజల మానవులు ఈ దేశ బతకడానికి అవకాశం లేనటువంటి అన్ని రకాల చర్యల్ని మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. అందులో భాగంగానే పెట్రోల్ డీజిల్ ధరలు గారు ఇవాళ కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, ఇవాళ రైల్వే ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇక పెరగలేదంటే ఏమీ లేదు. లాస్ట్కి చావడానికి సిద్ధమయ్యే శ్మశానానికి వెళ్తే అక్కడ కూడా కార్పొరేషన్లు అధిక శాతం డబ్బులు వసూలు చేసి మనశ్శాంతి లేకుండా చేసేటువంటి పరిస్థితుల వల్ల ఈ దేశం ఎరక్కపోతా ఉంది. ఈ దేశంలో నరకయాత్ర ఎరకండి ప్రజలు బతుకుంటారు కానీ చూపిస్తున్నటువంటి మోడీ గారి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మోడీ జర జాగ్రత్త, నువ్వు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు కానీ ఒళ్ళు ఇల్లు గుల్ల చేసే విధంగా ఇంట్లో ఎలకలు ఉన్నాయని చెప్పి ఇల్లుని తగలబెట్టుకున్నాడని నష్టాలు పేరు చెప్పి లాభాల్లో ఉండే పరిశ్రమలు అమ్మేస్తావు, నష్టాలు పేరు చెప్పి లాభాల్లో ఉండేటువంటి రైల్వేలు ఛార్జీలు పెంచుతున్నావు, నష్టాలు పేరు చెప్పి వాళ్ళ అన్ని రంగాల్లోనూ ధరలు పెంచుకొని పోయి పెద్దందారులకు ఉడుగుని చేసే వాళ్ళకి ఉడుగుని చేసేటువంటి పెత్తందారి గారు తయారైపోయి తప్ప ఈ దేశంలో పరిపాలించేటువంటి అర్హత మోడీ గారికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వెళ్తున్నటువంటి ప్యాసింజర్ రైలు టికెట్లు అనేటువంటివి భారీగా పెంచారు. గతంలో విశాఖపట్నం నుంచి తుని వెళ్ళడానికి 20 రూపాయల ప్యాసింజర్ టికెట్ ఉంటే ఇవాళ దాన్ని 60 రూపాయలకు పెంచారు. అలాగే ఇతర ప్రాంతాలకు కూడా 3 రెట్లు పైగా ఇవాళ రైల్వే ప్రయాణ ఛార్జీలు పెంపుదలు చేశారు. ఈ రైల్వే ప్రయాణ ఛార్జీలు పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి ప్రజలకు కావలసినటువంటి ప్రభుత్వ రవాణా సౌకర్యంలో అతి ముఖ్యమైనది అతి తక్కువ ధరతో ఉండేటువంటిది ఇండియన్ రైల్వే అని చెప్పి నమ్మారు. అటువంటి ఇండియన్ రైల్వే టికెట్ ఛార్జీలు అనేటువంటివి భారీగా పెంచడం వల్ల ప్రయాణికులు ట్రైన్ ఎక్కాలంటే ఇవాళ జ్వరం వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ పెంచినటువంటి రైల్వే ప్యాసింజర్ రైల్వే టికెట్లు ధరల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి విశాఖ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వే శాఖని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే రైల్వే ప్లాట్ఫారం టికెట్ గతంలో 2 రూపాయలు ఉంటే ఇవాళ 50 రూపాయలకు పెంచారు. ఇవాళ వివిధ ప్రాంతాలకి వెళ్ళాలంటే కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత పేద ప్రజలకి రోజు కూలీలకి ఎవరైతే ఇతర ప్రాంతాలకి నుంచి సరుకులు తెస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా ట్రైన్ని ఆశ్రయించినా కానీ ఇక్కడ సరైనటువంటి ఆదాయం లేక కరోనా ప్రమాదంలో పడినటువంటి ప్రయాణికుల పట్ల సానుభూతి చూపించాల్సిన కేంద్ర ప్రభుత్వం కానీ రైల్వే శాఖ కానీ అందుకు భిన్నంగా ఇవాళ రైల్వే ప్రయాణ ఛార్జీలు అనేటువంటివి భారీగా పెంచడం అనేటువంటి దుర్మార్గపు చర్య. ఈ చర్యని వెంటనే విడనాడాలని, పాత పద్ధతుల్లో రైల్వే టికెట్ ఛార్జీలని అమలు చేయాలని, రైల్వే ప్లాట్ఫారం టికెట్ కూడా తగ్గించాలని చెప్పి, రైల్లో ప్రయాణం చేసినప్పుడు టీ ధర గతంలో 8 రూపాయలు ఉంటే ఇవాళ 10 నుంచి 12 రూపాయలకి పెంచారు. 2 ఇడ్లీ గతంలో 10 రూపాయలకి ఇస్తే ఇవాళ 25 రూపాయలకి పెంచారు. అంటే అమ్మ పెట్టదో అడుక్కు తినేదన్నట్టుగా పని చూపేటువంటి బాధ్యత ప్రభుత్వం వదిలేస్తే కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతామన్నా ఇవాళ ఒకవైపు ప్రయాణ ఛార్జీలు పెంచుతూ మరొకవైపు రైల్వే ప్లాట్ఫారం టికెట్లు పెంచుతూ రైల్వే టికెట్లు పెంచుతూ ఇవాళ రవాణా ఛార్జీలు పెంచుతూ ఈ రకంగా వేల కోట్ల రూపాయలు లాభాల్లో ఉన్నటువంటి రైల్వేకి మరింత భారం
ప్రజల మీద వేయడం అనేది దుర్మార్గపు చర్య కాబట్టి ఇవాల రైల్వే ఏదైతే ప్యాసింజర్ టికెట్ సార్జీలు పెంచారో వాటిని రద్దు చేయాలి రవాణా సార్జీలు రద్దు చేయాలి ప్లాట్‌ఫారం టికెట్ 2 రూపాయలకి తగ్గించాలి ఆ రకంగా ప్రజలకు కాస్త వసూలుబాటు కల్పించే చర్యలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి విశాఖలో ఉన్నటువంటి ఎవరైతే ఎంపీలు ఉన్నారో వీరు కూడా పెంచిన రైల్వే టికెట్లో సార్జీల మీద పార్లమెంట్లో నిలదీసి టికెట్ సార్జీలు తగ్గించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా ప్రతినిధులు కోరుతా ఉన్నాం లేని పక్షంలో ప్రజా ఆందోళన వచ్చేటువంటి పరిస్థితి ఉంటదని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం పాసింజర్ రైళ్లకు ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు సామాన్య ప్రయాణికులపై రైల్వే బాదుడు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా